చినశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ చెగుంట రహదారిపై సూరారం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మెదక్ జిల్లా बीजेपी अध्यक्षुलु गड्डम श्रीनिवास, महिला मोर्चा जिला अध्यक्षालु वीना, बीजेपी जिला प्रधान कार्यदर्शी सुधाकर रेड्डी, नंदारेड्डी, स्थानिक सरपंच राजरेड्डी, उप सरपंच चिरंजीवी, किसान मोर्चा जिला अध्यक्षुलु मल्लारेड्डी, पट्लूरी पोगुल राजु तदितरुलु पाल्गोन्नारु. करंपेट ग्रामंलो ग्राम पेद्दलु भारतीय जनता पार्टी नायकुलंदरि सहकारंतो महनीयुडु ఈ రోజు మనందరం స్వేచ్ఛావాయులు పీల్చుకోవడానికి తెలంగాణ గడ్డ, తెలంగాణ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం, నిజాం సంస్థానం ఈ దేశంలో విలీనం కావడానికి కారకుడైనటువంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నటువంటి శంకరంపేట మండల ప్రజానీకానికి అందరికీ కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థానాలు, దేశంలో వివిధ భాగాల్లో ఉన్నటువంటి రాజులు తమని తాము స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకుంటున్నటువంటి తరుణంలో మనం ఉంటున్నటువంటి ఈ గడ్డ స్వేచ్ఛావాయులు పీల్వడానికి మూలకారకుడు ఒక దశలో నిజాం నవాబ్ భారత ప్రభుత్వం మాటను వినక భారతదేశంలో కలవనని కుటిల ప్రయత్నాలు చేసినప్పుడు ఆపరేషన్ పోలో పేరిట బీదర్కి సైన్యాన్ని తీసుకొని వచ్చి నిజాం నవాబ్ లొంగుబాటి కారణమైనటువంటి మహనీయుని విగ్రహం మీరందరూ స్థాపించుకున్నారు. అట్లాంటి గొప్ప మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తి వల్లనే ఈరోజు మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ గడ్డ మీద ఇంత గొప్పగా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ఉన్నాం. అట్లాంటి మహనీయులని మహానాయకుల విగ్రహాలను పెట్టుకున్నప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు నాటి చరిత్రను తెలుసుకొని భవిష్యత్ తరాలకు మనం గొంచి మంచి పౌరులుగా మంచి యువకులుగా దేశ సేవలో ముందుండే రీతి లోపల విగ్రహాల స్ఫూర్తి మీకు ఇవ్వాలని ఆ దిశగా శంకరంపేట గొప్పగా ముందంజ వేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువకులందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తూ విగ్రహ ప్రతిష్టాపనకి సహకరించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, పాలకవర్గానికి దీనికోసం శ్రమించి ఇప్పుడు కనబడుతున్నటువంటి కనబడకుండా పరోక్షంగా ఈ విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్త బంధువుకి